నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క, ధనాకర్షణ అనేది చాలా మంది కోరుకుంటుంటారు. ధనాన్ని ఎలా ఆకర్షించాలి, ఎలాగా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాము, ఎటు నుంచి బయటకు రావాలో తెలియట్లేదు. ఇంకా అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి అని అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రిలేషన్స్ మధ్య చాలా గ్యాప్ వస్తుంది డెఫినెట్ గా. ఇక సో కాల్డ్ అయిన వాళ్ళు మనల్ని కేర్ చేయకపోవడం కూడా మనకి అది అందరింట్లో జరిగేది. ఎవరికైతే ఉండదో, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్న వాళ్ళందరూ ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. అవును, అసలు ఉన్నామా, తిన్నామా, పోయామా, ఏం అవసరం లేదు, డబ్బుంటేనే తేనె చుట్టూ తేనె తీగలు తిరిగినా, ఏదైనా మనీ మేక్స్ మెనీ థింగ్స్. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ధనం అనేది ఖచ్చితంగా అవసరం కదా. ఇంత ఇంత మనం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం అంటే నీళ్లను కొనుక్కోవటం, అసలు గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి. ఆల్రెడీ ఢిల్లీలో గాలిని కొనుక్కుంటున్నట్టున్నారు ఆ మధ్య. యా కొనుక్కున్నారట, ఫర్ ద ఫ్రెష్ ఎయిర్ ఏదో పార్లర్ ఉందంట. అమ్మ బాబు, అలాంటి పరిస్థితి రాకూడదు, పిల్లలకి ముందు తరాలకు కూడా. ఎగ్జాక్ట్లీ, భయానకం ఆ పరిస్థితి నిజంగా. ఎట్లా అసలు ఈ ధనాన్ని ఆకర్షించడం ఎట్లా, ఏదైనా విధానం ఉందా? తప్పకుండా ఉంది పద్మిని. ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గుడ్ ఫార్చ్యూన్, ధనాకర్షణ, జనాకర్షణ, కార్య సాధన అన్ని కూడా జరుగుతాయి. అలాంటి ఒక తిలకం గురించి చెప్పబోతున్నాను. దీన్ని సాధనా తిలకం అని అంటారు. సాధనా తిలకం కార్య సాధన అవుతుంది, లేదంటే సిద్ధి తిలకం అనొచ్చు, సాధనా తిలకం అనొచ్చు, కార్య సాధనా తిలకం అని కూడా అనొచ్చు అనమాట. అయితే శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని మన అందరం కూడా పూజిస్తాము. ముఖ్యంగా ఈ తిలకం ఎలా తయారు చేసుకోవాలి, ధనాన్ని ఎలా ఆకర్షించాలి అని అంటే, ఈ నల్ల పసుపు కొమ్ములను దొరుకుతాయి పూజ సామాగ్రి స్టోర్ లో. నల్ల పసుపు కొమ్ములు లేదా నల్ల పసుపు కూడా దొరుకుతుంది. నల్ల పసుపు దొరకని పక్షంలో నల్ల పసుపు కొమ్ములని తెచ్చి చక్కగా దంచేసుకోండి, నూనేసుకోండి. లేదా బయట పసుపు ఆడించిస్తారు నల్ల పసుపు కొమ్ములు, ఆడించి తీసుకొచ్చి గిన్నెకి ఆడించిస్తారు. ఆడించిస్తారు 1 కేజీ ఎంతో తీసుకోండి, లేదా 1/2 కేజీ తీసుకోండి. ఒకవేళ నల్ల పసుపు దొరకకపోతే, పసుపు కొమ్ములు చెప్పాను, తీసుకొని శుక్రవారం రోజు అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంతో సహా ఈ నల్ల పసుపు అలాగే జవ్వాజి రెండు కలిపి మిక్స్ చేసేసుకొని కుంకుమ పూజ చేయండి. కుంకుమ పూజ చేస్తున్నట్టు పసుపుతోనే, పసుపు జవ్వాది కలిపింది, ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః అని అష్టోత్తరం పూజ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రము అందులో కొద్దిగా ఆవు నీతి కలుపుకొని కొంచెం పచ్చకర్పూరం వేసి వెలిగించండి. వెలిగిస్తే అది మొత్తం విభూది అయిపోతుంది, విభూదిలా తయారవుతుంది అనమాట. అమ్మవారి దగ్గరే వెలిగించండి, విభూదిలా తయారవుతుంది. విభూదిలాగా మొత్తం విభూది అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. అయితే మనకి పునుగు నూనె అని దొరుకుతుంది. పునుగు నూనె, అవును. ఆ పునుగు నూనె ఎక్కడ వాడతారు? వెంకటేశ్వర స్వామి. అవును అవును. ఇంకెక్కడ అది ఎక్కువ వినబడదు అనమాట మనకి. వెంకటేశ్వర స్వామికి అసలు ఆ నూనె అంటేనే చాలా ఇష్టం అంట. ఆ పునుగుతో తయారు చేస్తారు. ఆ పునుగు నూనెని తీసుకొని ఈ విభూదిలో కలుపుకోవాలి. కలుపుకొని చక్కగా రోజు కూడా ఈ తిలకాన్ని ధరించాలి. పెట్టుకోవాలి, ఇలా నామంలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. మామూలు విభూది కదా, విభూది తిలకం లాగా, లేదా మనం ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నాను కదా పైన, అలా అయినా ఆ తిలకాన్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా, అంటే ముఖ్యంగా ధనాకర్షణ కూడా జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు మనకు కుబేర తిలకం అని కూడా దొరుకుతుంది. కుబేర తిలకాన్ని కూడా ధరించవచ్చు. ఓకే, కుబేర తిలకం కూడా ధనాకర్షణకి చాలా బాగా పనిచేస్తుంది. కుబేర తిలకము మనకి గ్రీన్ కలర్ లో దొరుకుతుంది. అవును అవును అవును, కుబేర తిలకం, కుబేర తిలకం, కుబేర మంత్రాన్ని పఠిస్తూ కుబేర తిలకం శుక్రవారాలు ధరిస్తే మంచిది. ఇప్పుడు నేను చెప్పిన ఈ సాధన తిలకం ఏదైతే ఉందో అది రోజు కూడా మీరు ధరించవచ్చు. రోజు ఉదయాన్నే మీరు స్నానం చేసి పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ధరించుకుని వెళ్ళొచ్చు. ధరించుకుని వెళ్తే తప్పకుండా మీరు ఏవైతే, అంటే ఈ ఆర్థిక సమస్యలు ఏదైతే అవ్వట్లేదో, సాధించాలి అనుకునేటివన్నీ కూడా
ఈ తిలకం ద్వారా సాధ్యమవుతాయి. అసాధ్య కార్యాలు కూడా సాధ్యమవుతాయి. అందుకే దీన్ని కార్య సాధన తిలకం అని అంటారు. అయితే ఏ రోజున అంటే ఫ్రైడే లాగా పూజ చేస్తాం కాబట్టి సాటర్డే చేసుకోమంటారా? శుక్రవారం రోజే మనం అమ్మవారిని పూజిస్తున్నాం ధనాకర్షణ కోసం కాబట్టి, ఆ రోజు సాయంత్రమే మనం కర్పూరాన్ని ఆవుని వేసి వెలిగించేసి విభూ తయారు చేసుకుంటున్నాం. అదే రోజు నుంచి ధరిస్తే ధనాకర్షణ పెరుగుతుంది. ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ తిలకాన్ని ధరించవచ్చు. అంటే ఎంత మోతాదు అని అంటే, మీరు ఎంత మోతాదులో మీరు గనక కుంకుమార్చన చేసి ఇంత కుంకుమతో గనక చేసి అంత తయారు చేసుకోవాలనుకుంటే మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ శుక్రవారం కూడా మీరు మళ్ళీ తయారు చేసుకుంటూ ఉండొచ్చు. ఆ విధంగా చేయాలి, ఆ విధంగా చేసుకోవాలి. రైట్. అయితే ఇది పొద్దున్నే ధారణ చేసేసేయాలి అంతేనాక? పొద్దున్నే ధారణ చేయాలి. మీరు బయట పని మీద వెళ్ళినప్పుడు, ఏదైనా ఆఫీస్ లో మీటింగ్ కి వెళ్ళినప్పుడు, ఎవరితోనైనా ఎక్కడైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు కూడా ఈ తిలకాన్ని ధరించి వెళ్తే చాలా మంచిది. రైట్. ఏంటక్క దీని ప్రాశస్త్యం ఏంటి, ఎట్లా ఎట్లా ఉంది, శాస్త్రం ఎలా చెప్పింది దీని గురించి? ఇది దత్తతంత్రంలో ఉంటుంది పద్మిని. ఈ తిలకాలు అంటే చాలా, అంటే ఈ ప్రాశస్త్యం ఏంటి అంటే పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనం గురువుకి, గురువు అనుగ్రహం కోసం. కానీ ఇది నల్ల పసుపు అనేది వాడుతున్నాం. ఈ నల్ల పసుపు వాడటము, అలాగే పునుగు ఆయిల్ కూడా చాలా ఉత్తమమైనది. ఆవు నెయ్యి కూడా చాలా మంచిది, మన హోమానికి వాడేది తెలుసు కదా. పచ్చకర్పూరం కూడా దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టం. ఈ వీటన్నిటితో కాంబినేషనే ఇది అన్నమాట ఈ కార్య సాధన తిలకం. ముఖ్యంగా జవ్వాదంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ సుగంధ ద్రవ్యాలు ఏవైనా కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే జవ్వాది ఎక్కువ వాడతాను నేను, జవ్వాది వాడతాను. అవునా? జవ్వాది నూనె రూపంలో ఉంటుంది, జవ్వాది పొడి కూడా దొరుకుతుంది. మీరైతే ఎట్లా యూజ్ చేస్తారు జవ్వాది? జవ్వాది నా హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది, జవ్వాది ఆయిల్ ఉంటుంది అన్నమాట. ఆ జవ్వాది ఆయిల్ నేను వాడతాను. అప్పుడప్పుడు జవ్వాది పొడి కూడా ఉంటుంది, అది కూడా తీసుకుని కుంకుమార్చనలో అప్పుడప్పుడు నేను ఉపయోగిస్తాను. దాని వల్ల ఏంటంటే అమ్మవారికి చాలా ఆకర్షణ శక్తి. అంటే ఎక్కడైతే సుగంధ ద్రవ్యాలు ఉంటాయో, ఎక్కడైతే దీపం ఉంటుందో, ఎక్కడైతే ధూపం ఉంటుందో, ఎక్కడైతే శుభ్రం ఉంటుందో అక్కడే అమ్మవారు ఉంటారు. కరెక్ట్. అలాగే ప్రతి ఇంటి దగ్గర ఎక్కడైతే గడప పూజ చేసి ఉంటుందో అక్కడికే అమ్మవారు వస్తారు. రైట్. అందుకే గడప పూజ అనేది కూడా చాలా ప్రధానంగా చెప్పుకుంటున్నాం సనాతన ధర్మంలో. బ్యూటిఫుల్ అక్క. సో ఇలా ప్రతిరోజు ధారణ చేసినట్టయితే అటు ధనాకర్షణ, జనాకర్షణ, కార్య సిద్ధి. చాలా మంది అంటుంటారు మా కార్యాల్లో సిద్ధి పొందట్లేదండి మేము అని చెప్తుంటారు. దానికి కూడా ఇది ఆన్సర్. దానికి కూడా ఇది ఆన్సర్ తప్పకుండా. చాలా చక్కటి ఫలితాల్ని నమ్మకంతో చేయాలి పద్మిని. ఏదైనా ఇది అమ్మవారికి పూజించి చేస్తున్నటువంటిది, నమ్మకంతో చేయాలి. అలా కాకుండా మనకి విభూది కూడా దొరుకుతూ ఉంటుంది. శ్రీశైలం నుంచి తెచ్చుకుంటాం, అరుణాచలం నుంచి తెచ్చుకుంటాం. విభూది ధారణ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. నెక్స్ట్ ఒక ఎపిసోడ్ లో భస్మధారణ ఫలితాలు అన్ని కూడా నేను చెప్పబోతున్నాను. తప్పకుండా. ఆ భస్మధారణ కూడా చాలా విశేషమైన ఫలితాన్ని, నుదుటిని పెట్టుకుంటే ఏం ఫలితము, అలాగే చేతులకి రాసుకుంటే ఏం ఫలితము, ఒంటికి రాసుకుంటే ఏం ఫలితము, అలాగే భస్మాన్ని నీటిలో కలుపుకుని కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు తీసుకుంటారు. అలాగే ఇది కూడా ఒక భస్మం లాగా మనం తయారు చేసి చేస్తున్నాం కాబట్టి దీని ఫలితం చాలా చక్కటి ఫలితాన్ని స్వామిస్తారు. ఒకటి ఉంది మంత్రం, ఇది ఆ మంత్రం అనుకొని పెట్టుకోమని చెప్తాం. ఓం నమో భగవతే రుద్రాయ సర్వ జగన్మోహనం కురు కురు స్వాహ. రైట్. అంతేనాక ఇంకేమైనా ఉందా? అయితే పద్మిని ఈ తిలకం ధరించేటప్పుడు ఈ స్తోత్రంతో పాటు ప్రతిరోజు అనుకొని, ఈ స్తోత్రం అనుకొని, ఈ పఠించి మనస్ఫూర్తిగా నాకు నేను ఈ తిలకం ధరిస్తున్నాను కాబట్టి స్వామి నా కార్యాన్ని నెరవేరుస్తున్నారు, నేను ఈ తిలకం ధరిస్తున్నాను కాబట్టి నాకు ధనాకర్షణ కూడా పెరుగుతుంది, నేను ఈ తిలకం ధరిస్తున్నాను కాబట్టి అనుకున్న పనులు అవుతున్నాయి, ఎందుకంటే స్వామి చెప్పారు ఏదైనా నువ్వు ఎలా భావిస్తావో అలాంటి ఫలితమే నీకు అందుతుంది. భావం తద్భవతి. అలాంటి ఫలితాన్ని స్వామి ఇస్తారు కాబట్టి ఈ స్తోత్రం ఏదైతే చెప్తున్నానో దాన్ని అనుకొని చక్కగా మీరు తిలకం ధరించి మీ కార్య సాధన చేసుకోండి అని చెప్తున్నాను. తప్పకుండా. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో ధారణ చేస్తే చాలా చక్కగా మీకు ఉత్తమమైన ఫలితాలని స్వామి వెంటనే నెరవేర్చేలా చేస్తారు. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.